మల్లన్న మీ అందర్ని ఎడకో తీసుకుపోతాడంట పోండి ఎట్లానో నన్నైతే తీసుకుపోడు అదే చూడండి మీరన్న చూడండి నా బదలు సర్నా ఇప్పుడు రాష్ట్రంలో కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ కున్న పాపులారిటీ ఇంకా దేనికి లేదు ఎందుకంటే చంద్రబాబు ఒక మాట అన్నా మోత్కుపల్లి ఇంకో మాట అన్నా ఆ మాట ఈ మాట అంతా ఫామ్ హౌస్ మీదకి వెళ్ళే మొదలు పెడతారు కాబట్టి ఇంత కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ ఏడుంది కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ లో ఏమన్నదో చూస్తారా రాండి నేను చూపిస్తా ఇగో మేదక్ జిల్లా జైదపురం దగ్గర ఉన్న ఈ ఫామ్ హౌస్ ఏ కేసీఆర్ సార్ది మరి దీని రైతు ఏడు ఉన్నాడో కనిపిస్తలేడు నాగలు కూడా కట్టిండో ఏమో ఇగో గీడంగేవులో పోతున్నారు కేసీఆర్ సారా కాదు గిట్ల ఎందుకుంటాడు క్రికెట్ టెంపర్ పెట్టుకున్నట్టు టోపీ ఎందుకు పెట్టుకుంటాడు ఆయన రైతు అంటే సంకల బనీని వేసుకొని లుంగి కట్టుకొని వర్రెలు మలుపుకుంటూ ఉంటాడు ఓ అయ్యా కేసీఆర్ సార్ ఇటెంకాలు వచ్చినాడు అయ్యో పలుకుతనే లేడు ఓ పెద్ద మనిషి కేసీఆర్ సార్ ఇటు వచ్చినాడు అయ్యో అన్లున్నాడు ఆయన మీ తొంగి చూడ వాడితివి ఇంతకు నువ్వేవలయ్యావు జర ఇటు దిక్కు తిరుగు చూతాం మస్క మస్క కొడుతున్నది ఎవలుల్లా జర దగ్గరికి రా కొడుక ఎవలో చూస్తాం ఓయమ్మనే నువ్వేనా సారు మేము నీకోసం వెంకులాడుతున్నాం ఈ 60 ఎకరాల పామ్ హౌస్ ఏడున్నావని అమ్మో ఆ టోపీ చూడుండ్రి యాహూ అట మేము నీకోసం సర్చ్ చేస్తుంటే సర్చ్ ఇంజన్ నువ్వేమో నెత్తిలో పెట్టుకొని తిరగబడితివి దాదా పొద్దుగూట్ల పడబట్టే ఇగో మన వాళ్ళని తోలుకొచ్చిన సారు తీన్మారు వార్తలని మీ ఫామ్ హౌస్ ఎట్లుండో జర చూపి సార్ చూస్తారట చూడండి కొట్టాలుగా ఇచ్చింది ఇటు అటు ఇంకా ఇటు చూడండి పెద్ద షెర్వే తవ్వినట్టుండు నీళ్ళ కోసం అగో ఇవేం చెట్లు సారు ఒకసారి ఇటు చూపి ఏంటి అరే ఆలుగడ్డ అమ్మో మంచిగానే ఉన్నది పంట ఇక రాండి సారు నిమ్మలంగా కూర్చొని మాట్లాడుకుందాం చెప్పు ఈ వ్యవసాయం ఎట్లెట్లా సాగుబాటు అవుతున్నదో జర చెప్పు మా రైతులు ఇంటరాట ఎందుకంటే అగ్రికల్చర్ ఇస్ ఎ వే ఆఫ్ లైఫ్ అగ్రికల్చర్ అనేది ఒక పరిశ్రమ లాగానో ఇండస్ట్రీ లాగానో కాదు అది అగ్రికల్చర్ ఇస్ ఎ కల్చర్ అగ్రికల్చర్ ఇస్ ఎ వే ఆఫ్ లైఫ్ దాని చాలా మంది చేసేటువంటి ఆస్కారం ఉంటుంది నీ చేన్లో పిట్టెలు రాకుండా మంచిగానే చేస్తున్నావు గానీ మరి తెలంగాణలో అలిన సీమాంధ్ర పిట్టెలను ఇవ్వలేలా కొట్టాలి సారు నువ్వు అందరిని ఎంటేసుకొని పాడి పంట కార్యక్రమం పెట్టుకుంటా కూర్చుంటే టోపీ పెట్టుకొని తిరిగితే నువ్వే తిరుగుతున్నావని అనుకుంటారు ఓ ఇద్దరు ముగ్గురు బక్కపాల్సోలను చూసి ఇట్లనే తెల్లబాట లేచి టోపీ పెట్టి అటు ఇటు నడిపి పంటకేం కాకుంటుంటది గానీ ఈడ ఎవ్వన్ నోరు వాని ఇష్టం వచ్చినట్టు తెలంగాణ మీద మాట్లాడుతున్నాడు నువ్వు ఆడుంచేట్లా సారు ఇక ఆయనతో తెలంగాణ కా తొడిచినాక బోధుం కదా ఇలేకర్లు ఏం తప్పు చేసిండ్రని వాళ్ళని ఒక దినమంతా బంధించిన వాట ఫామ్ హౌస్ కాడా జల్ది నాడు ఆ అసెంబ్లీ ఖాతా ఏందో చూసుకో జరిసేపు అంటున్నారు సార్ జనం.